రామగుండం ఎమ్మెల్యే అనాలోచిత చర్యల వల్ల సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరం నడిపొడ్డులో ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చివేసి కార్మికులను వెళ్లగొట్టడం సరైనది కాదన్నారు. గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పక్కన పెట్టి కూల్చివేతలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పట్టణ అభివృద్ధి పేరుతో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న కార్మికులను ఊరి చివరికి తరలించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు కోసం ఇరువైపులా స్థలాలను స్వీకరించాల్సి ఉండగా ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్లను కూల్చివేయటం ఏంటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో విధులు నిర్వహించే కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ నిలువ నీడ లేకుండా చేస్తుందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించకుండా కార్పొరేషన్లో ఎజెండా పెట్టకుండా స్థానిక ఎమ్మెల్యే వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం పనిచేసే కార్మికుల పక్షాన నిలబడాలని హరి సూచించారు. లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదారిఖనిలో గత 4 నెలలుగా ఒక అలజడి చెలరేగుతూ ఉంది. ఏదైతే గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ కూలగొట్టుడు అనే సాంప్రదాయం ఉన్నది, కానీ వాళ్ళు గెలిచి 8 నెలలు జరుగుతుంది, కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఒక కొత్తది నిర్మాణం జరగలేదు ఇప్పటివరకు. కానీ ప్రతి చోట పేద బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఇవాళ గోదారిఖని చౌరస్తా నుంచి 4 వైపులా కూడా వెడల్పు చేయాలనే ఒక సంకల్పం కొద్దీ సింగరేణి ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా మున్సిపల్ ఇస్తుందా, అసలు మున్సిపల్లో దీనికి కూలగొట్టడానికి అయ్యి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా, అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు? పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు, పెద్ద పెద్ద మాల్లు కడితే వాళ్ళ లక్ష్మీనగర్లో వ్యాపారాలు నడవాక 100 షటర్లు ఖాళీ ఉంటా ఉన్నాయి. అంటే మీరు ఎవరైనా కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటే ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద కళ్యాణ్ జ్యువెలర్స్ లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తారు. దాంట్లో మీకు బాట అలా కోసం